తోని వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. మెదక్లో ఓడిపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఓడిపోవడం దురదృష్టకరమన్నారు. అయినా మెదక్ ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ ను ఓడించినా మీకు అండగా ఉంటానని హరీష్ రావు వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం కొండపోచమల ద్వారా సాగునీరు ఇస్తున్నామన్నారు. ఒక్క రూపాయి ఆమ్దాన్ లేదు, గవర్నమెంట్ అన్ని బంద్ అయినాయి. మరి ఖర్చులేమో, ఆసరి పెన్షన్ ఇవ్వాలనే, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనే, 10 కిలోల బియ్యం ఇవ్వాలనే, అదే విధంగా రైతు బంధు డబ్బులు వేయాలనే ఆపిండా కేసీఆర్. ఇంకేదన్నా ఆపిండు, కానీ రైతులకు మాత్రం సకాలములో పంటకు పెట్టుబడి సాయం ఇచ్చింది, 11 సార్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చినమా లేదా మీకు తెలియదా? ఊర్లలో టింగు టింగున ఫోన్లు మోగకపోతుండేనా? డబ్బులు టైం మీద వెళ్ళకపోతుండేనా? 1 రూపాయా 2 రూపాయలా? 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు సహాయం ఇచ్చి ఇలా రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. 72,000 కోట్లు రైతు బంధు, ఉచిత కరెంటు కోసం 50,000 కోట్లు, రైతు బీమా కోసం 13,000 కోట్ల రూపాయలు. ఇలా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుండంటే, రైతు బీమా మంచిదా కాదే? అది మంచిది కాదు అని మాట్లాడుతుండ్రు కాంగ్రెస్. ఇలా దాని ఇలా రైతు ఆయన గుండెపోటు వచ్చి గాని, అనారోగ్యంతో గాని, ఏదైనా రోడ్డు మీద అనుకోకుండా యాక్సిడెంట్ అయి గాని, ఏ కారణం చేత చనిపోయినా రైతు కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేసిండు కేసీఆర్. బతికుండంగా రైతును కాపాడిండు. ఏదన్నా దురదృష్టం వెంటాడి చనిపోతే రైతు కుటుంబాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేసిండు. రైతుకేమో నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, పెట్టుబడి సాయం ఇచ్చి, పండి